Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. Prakruti Andalaku Nelavu Nallamala Forest. Andal Chapataniki Matal Chalo, Chotaniki Kallu Chalo. Anno Ippudu Rettimpu Chestu Akkada పెద్దపూరి దర్శనం గుజరాత్ ప్రేక్షకులతో పాటు ఆంధ్రులు కూడా ఆశ కల్పించే పరిస్థితి. అక్కడ అనేక కాలం అనేక రోజులుగా పెద్ద పులులు సంచారం చేస్తున్నప్పటికీ మనిషికి తారసపడిన పరిస్థితి కానరాలేదు. కాకపోతే ఇటీవల కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పర్యాటకులు అదేవిధంగా సంచారం తగ్గిన నేపథ్యంలో పెద్ద పులులు స్వేచ్ఛగా బయట విహరిస్తున్న పరిస్థితి చూడవచ్చు. ఈ పెద్ద పులి దీనికి T77 అని గతంలో అటవీ శాఖ అధికారులు పేరు పెట్టారు. ఇది నల్లమల అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా స్వేచ్ఛగా విహరిస్తూ ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులను చూసి కొంత షాక్ అయినప్పటికీ కూడా ఆ నల్లమల అటవీ అందాలను చూసిన ప్రేక్షకుల మట్టికి తన్మయంలో మునిగి తేలారు. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో టైగర్ జోన్ ప్రాంతంలో ఈ పెద్ద పులుల సంచారం అదేవిధంగా కూడా వాటికి సంతానోత్పత్తి సమయంలో అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి అనేక ఏర్పాట్ల దృష్ట్యా కూడా ఇప్పుడు అక్కడ సఫారీ అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తుమ్మలబైలు ప్రాంతంలో నెలకొన్న ఈ అటవీ అందాలు పెద్ద పులి అందం అయితే చూడటానికి రెండు కళ్ళు చాలలేదు. మేము నేరుగా చూడటం వల్ల మేము ఎంతో తన్మయానికి గురయ్యామని చెప్పేసి కూడా అక్కడ పర్యాటకులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అయితే ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే ఈ పులుల సంచార కేంద్రంలో ముఖ్యంగా ట్రాప్స్ ఏర్పాటు చేస్తారు, వన్యమృగాల వేటకు అనేక ఉచ్చులు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసడం కోసం అటవీ శాఖ అధికారులు అయితే ప్రత్యేకమైన దృష్టి సారించారు. మొత్తానికి జరిగిన సంఘటన పెద్ద పులి సంచారం ముఖ్యంగా జనసంచారానికి దగ్గరగా పెద్ద పులి కనిపించడంతో కూడా అటు పర్యాటకులు అటవీ శాఖ అధికారులు కూడా అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జనాలు ఎక్కడైతే ఉంటారో అట్లకి దూరంగా టైగర్స్ జోన్ ఉంటుంది. ఆ టైగర్స్ జోన్ దాటి పుల్లు అయితే బయటకు రాని పరిస్థితుల్లో ఇప్పుడు అటు నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించడం అది ప్రజలకు కనిపించడం ముఖ్యంగా సందర్శకులకు కనువిందు చేయడం కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి పర్యాటకులు చేస్తున్నారు. ముఖ్యంగా మొత్తం మీద కూడా నల్లమల అటవీ ప్రాంతంలో అసలు వన్యమృగాల పరిస్థితి, వాటి జీవన విధానం, అసలుకి ఇన్ని పెద్ద పులులు ఉన్నాయి, అక్కడ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు, అటవీ శాఖ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో మునుముందు రోజుల్లో కూడా ఆర్టీవీ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.